బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు విద్యార్థులు. అయితే స్కూల్ సిబ్బంది బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనోజ్ కుమార్, అఖిల్, మల్లికార్జున్ కోసం పోలీసులు గాలుస్తున్నారు. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, అసలు ఈ ముగ్గురు విద్యార్థులు కూడా ఎప్పటి నుంచి కనిపించడం లేదు, వాళ్ళ ఆచూకీ కోసం పోలీసులు గాలుస్తున్నట్టు తెలుస్తుంది, వాళ్ళ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? మోడల్ స్కూల్లో మాత్రం మనోజ్ కుమార్, అఖిల కోసం మాత్రము మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ముగ్గురు విద్యార్థులు కూడా అదృశ్యమైనట్టుగా పోలీసులకు సమాచారం అందించారు. హాస్టల్ వాడిన ఆ తర్వాత మాత్రము పేరెంట్స్ తల్లిదండ్రులకు కూడా కొంత సమాచారం సేకరించే ప్రయత్నంలో మాత్రం అటు పోలీసులతో హాస్టల్ వాడిని కూడా వాళ్ళు మాత్రము ఫోన్లు చేసే విషయాలు కనుక్కునే ప్రయత్నంలో మాత్రం ఉన్నారు. ఆదృశ్యమైన తర్వాత వీళ్ళంతా సినిమాకి వెళ్ళారా లేకుంటే కలిసి మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళారనే కోణంలో కూడా పోలీసులు కానీ అటు కుటుంబ సభ్యులు వివిధ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇక్కడికి వెళ్ళారు. వీళ్ళంతా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కనుక బుక్స్ కోసమో లేకుంటే ఇంక మిగతా కార్యక్రమాలు ఇట్లా బయటకు వెళ్ళి కలిసి వెళ్ళారా లేకుంటే హైదరాబాద్ ఇక్కడ వెళ్ళారా అని చెప్పి కూడా ఆ కోణంలో కానీ ఇక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లు ఆ ప్రాంతంలో కూడా కొంత పోలీసులు మాత్రం సమాచారం రాగానే కొంత సిబ్బందిని మాత్రం అలర్ట్ చేసినట్టు కొంత సమాచారం అవుతుంది. ఇంకా హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థులు ఆదర్శం అవ్వడం, ఆ తర్వాత 4-5 గంటల తర్వాత కుటుంబ సభ్యులకు ఆ సమాచారం అందించడం, కుటుంబ సభ్యులకు కూడా కొంత హాస్టల్పై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. హాస్టల్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని వివరాలు కనుక్కొని ఆ వివరాలు తల్లిదండ్రులు కానీ లేకుంటే ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్తే విషయాలు కూడా రాసి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ బుక్లో కూడా మీరు ఎప్పుడు కానీ లేకుంటే వాళ్ళు రాసి వేయడం లేకుండా కానీ విద్యార్థులు వెళ్ళే విషయం కానీ వార్డెన్ కానీ అక్కడ ఉన్న వాచ్మెన్ కానీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ 6-7 గంటల తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పటివరకు రాకపోవడము, వీరంతా 10వ తరగతి చదవడము, ఒకరు ఫ్రెండ్స్ మనోజ్ కుమార్, అఖిల్, మల్లికార్జున్ కోసం మాత్రము ఎవరికి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు, ఎందుకు ఆ సమయంలో మాత్రం ముందు పోయినప్పుడు ఎందుకు చెప్పలేదు అనే విషయాలు అయితే మాత్రం కొంత ఆరోపిస్తున్న విషయం మనకు తెలుస్తుంది. ఇక పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని మాత్రం ఫోటోలు లేకుంటే అక్కడ బస్టాండ్ ఆ ప్రాంతంలో మాత్రం ఒక టీంను ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం మాత్రం గాలిస్తున్న విషయం అయితే మనకు సమాచారం వచ్చింది. అఖిల, అయితే దుర్గారెడ్డి, ఇప్పటివరకు దీనిపైన స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా, అంటే వాళ్ళు ఏ టైం నుంచి కనిపించకుండా పోయారు, దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏమన్నా అక్కడ ఉందంటారా? అయితే ఇప్పటి వరకు అఖిల సీసీ ఫుటేజ్ మాత్రం అక్కడ కూడా వీళ్ళకు విద్యార్థులు వెళ్ళినట్లుగా పోలీసులు మాత్రం ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం రోడ్డు మీద కానీ కొన్ని ప్రధాన సర్కిల్ లో కొంతమంది షాప్స్ కావచ్చు, మిగతా వరకు మాత్రము సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ దిశగా నిజంగా ముగ్గురు విద్యార్థులు కలిసి వెళ్ళారా, ఎక్కడ వెళ్ళారనే విషయం కూడా అక్కడ సీసీ కెమెరాను అనుసరించి ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళంతా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా మాత్రం హాస్టల్ వాడేను ఆ కుటుంబ సభ్యులకు అదేవిధంగా పురుషులకు సమాచారం అందించారు. వాళ్ళు కూడా మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 10వ తరగతి విద్యార్థుల పైన కూడా వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని కొంత ఆరోగ్యం అయితే వాళ్ళు నిమ్మకమైనారని చెప్పవచ్చు. ముగ్గురు విద్యార్థులు ఒకే చోట నుంచి ఆదృశ్యం అవ్వడం, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు కనిపించకపోవడం, ఆ తర్వాత హాస్టల్ వ్యక్తం చేసిన తల్లిదండ్రులు అయితే కొంత సమాచారం వస్తుంది. పోలీసులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వీళ్ళంతా కలిసి ఉంటారు, ఎక్కడున్న చోట వాళ్ళని మాత్రం పట్టుకునే ప్రయత్నం చేస్తాం, లేకుంటే ఆ విద్యార్థులు ఇక్కడ కనిపించినా లేకుండా తటస్థపడ్డా కానీ పోలీసులు సమాచారం అందించాలని చెప్పి కూడా ప్రధాన సర్కిల్ లో కొంతమందికి మాకు వాళ్ళు చెప్పిన విషయం అయితే మనకు సమాచారం అయితే వస్తుంది. ఈ మనోజ్ కుమార్, అఖిల్, మల్లికార్జున్ కోసం మాత్రం పోలీసు ఒక టీమ్ గా ఏర్పాటు చేసి వాళ్ళు ముందుకెళ్తున్న వీరు అసలు చెప్పవచ్చు. దాంతో పాటు ఇక్కడ తల్లిదండ్రులను కూడా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మిగతా వారు ఇక్కడ ఉంటే కూడా కనుక్కునే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వాళ్ళు కొంత ఆదేశాలు ఇచ్చినట్లు మనకు సమాచారం అయితే వస్తుంది. అఖిల, రైట్, దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.